ఎవ్రీ వన్ క్లాస్ నైన్త్ కంప్లీట్ చేసుకుని టెన్త్లోకి ఎంటర్ అవుతున్నారు అండ్ మీ స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అయిపోయాయి కదా సో సీరియస్నెస్ కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డే బై డే డే బై డే బిగినింగ్లో కొంచెం స్లోగా టీచింగ్ జరుగుతూ ఉంటుంది స్కూల్స్లో బట్ యాజ్ ద డేస్ పాస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ సీరియస్నెస్ త్వర త్వరగా పెరిగిపోతుంది అండ్ దాట్ టూ క్లాస్ నైన్త్ నుంచి టెన్త్కి వచ్చిన వాళ్ళు చాలా 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 డిఫరెన్స్ చూస్తారు క్లాస్ నైన్త్కి క్లాస్ టెన్త్కి ఏమాత్రం మీరు కొన్ని విషయాలు సరిగ్గా పాటించకపోయినా యూ విల్ బీ అన్ అ బిగ్ లాస్ ఇన్ యువర్ క్లాస్ ట్రెంత్ సో క్లాస్ టెన్త్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ప్రిపేర్ అయితే ఎలా చదువుకుంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు సో ఇవన్నీ ఈరోజు క్లాస్లో నేను డిస్కస్ చేయబోతున్నాను సో వెల్కమ్ టు వేదాంతు ఐఐటి ఫౌండేషన్ ఛానల్ దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి మన ఛానల్లో ఆల్రెడీ నేను క్లాస్ టెన్త్ అండ్ క్లాస్ నైన్త్ ఫిజిక్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాను సో క్లాస్ టెన్త్ స్టార్ట్ చేసి అంటే మధ్యలో కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంచెం వేరే పెయిడ్ సెషన్ స్టార్ట్ చేయడం వల్ల కొద్దిగా లేట్ అయింది బట్ ఎస్ హియర్ ఆఫ్టర్ కంటిన్యూస్గా క్లాసెస్ అనేవి అప్లోడ్ అయిపోతూనే ఉంటాయి సో కంటిన్యూస్గా ఫిజిక్స్ ఫస్ట్ స్టేట్ సిలబస్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసేస్తాము ఆ తర్వాత ఫౌండేషన్ లెవెల్లో కూడా మనం టీచింగ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటి అంటే ఎవరైతే కార్పొరేట్ స్కూల్స్లో పెద్ద పెద్ద స్కూల్స్లో బాగా ఎక్కువ ఫీజు పే చేస్తేనే కదా మీరు మీకు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఐఐటి అనే కాదు ఫౌండేషన్ కోర్స్ విచ్ మేక్స్ యూ ప్రిపేర్ టువర్డ్స్ యువర్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ సిలబస్ సో అలాంటి స్కూల్స్లో చదవలేని వాళ్ళు అట్ ద సేమ్ టైం కొన్ని స్కూల్స్లో ఏంటంటే మీరు ఫీజు పే చేస్తారు కానీ అక్కడ జరిగే టీచింగ్ మీకు సరిగ్గా అందకపోవచ్చు మీరంత సాటిస్ఫైడ్గా ఉండకపోవచ్చు సో మీ అందరి కోసం ఈ ఐఐటి ఫౌండేషన్ తెలుగులో ఎస్పెషల్లీ స్టార్ట్ చేశాము తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ ఇద్దరికీ యూస్ఫుల్గానే ఉంటుంది అండ్ మన ఛానల్లో నాట్ ఓన్లీ స్టేట్ లెవెల్ బట్ ఐఐటి ఫౌండేషన్ లెవెల్లో క్లాసెస్ అనేవి జరగడం చెప్పడం జరుగుతుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈరోజు పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి అంటే వైజ్ క్లాస్ టెన్త్ సో ఇంపార్టెంట్ నైన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్కి రాగానే చాలా చాలా చేంజెస్ కనిపిస్తాయి అండ్ చాలామంది మీకు బోల్డ్ అండ్ అడ్వైజెస్ కూడా ఇస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్త్ నుంచి టెన్త్కి వచ్చేటప్పటికి అది స్కూలే ఇది స్కూలే కదా ఏంటబ్బా అంత డిఫరెన్స్ అని మనం అనుకోవచ్చు ద ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే ద స్టో సోషల్ స్టిగ్మా యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్స్ चला एक्सपेक्टेशन पेताई एवरी एक्सपेक्टेशंस एक्सपेक्टेशंस ऑफ़ पेरेंट्स एंड सोसईटी वेल సొసైటీ అంటే ఇక్కడ మన రిలేటివ్స్ అవ్వచ్చు మన చుట్టుపక్కల అవ్వచ్చు వెల్ విషర్స్ అవ్వచ్చు లేదంటే ఎస్ సొసైటీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్త్ క్లాస్కి రాగానే టెన్త్ క్లాస్లో మీకు బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది సో ఎవరి ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ దేనిలో ఎక్స్పెక్టేషన్స్ అంటే రిగార్డింగ్ యువర్ బోర్డ్ ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ సో బోర్డ్ ఎగ్జామ్స్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది బోర్డ్ ఎగ్జామ్స్లో మీ పర్ఫార్మెన్స్ మీద పేరెంట్స్ అండ్ సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి బికాజ్ ఫస్ట్ టైం మీరు బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు క్లాస్ నైన్త్ వరకు కూడా స్కూల్ లెవెల్ ఎగ్జామ్స్ మాత్రమే రాస్తారు కానీ అవి ఒకవేళ స్టేట్ నుంచి స్టేట్ బోర్డు నుంచి పేపర్ వచ్చినా కూడా స్కూల్ లెవెల్లోనే కండక్ట్ చేస్తారు కానీ ఫస్ట్ టైం క్లాస్ టెన్త్లో బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు వేరే సెంటర్కి వెళ్ళి రాస్తారు మొత్తం స్టేట్ అంతా ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది అండ్ ద స్టాండర్డ్స్ ఆర్ ఆల్సో మెయింటైన్ సో బోర్డ్ ఎగ్జామ్లో మీ పర్ఫార్మెన్స్ అనేది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ రైట్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ద సిలబస్ సిలబస్ క్లాస్ నైన్త్కి టెన్త్కి మీరు కనుక డిఫరెన్స్ చూసుకుంటే ద సిలబస్ విల్ బీ టూ హై చాలా హెవీలీ లోడెడ్ ఉంటుంది చాలా హై కూడా ఉంటుంది ఓకే నేను ఇంకా ఆవేశంలో తగరాసేస్తున్నాను చాలా హై సిలబస్ ఉంటుంది హై స్టాండర్డ్స్లో సిలబస్ అనేది ఉంటుంది సో నైన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్కి ర్యాపిడ్ చేంజ్ ఉంటుంది సిలబస్లో అండ్ క్వశ్చన్ పేపర్స్ టఫ్నెస్ లెవెల్ పెరుగుతుంది సో వీటన్నిటి వల్ల క్లాస్ టెన్త్ అనేది ఇట్ 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 గెట్స్ అ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ అండ్ మోర్ ఓవర్ మనము మన లైఫ్ లాంగ్ ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినా క్లాస్ టెన్త్ పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు క్లాస్ టెన్త్ సర్టిఫికెట్ వాల్యూ లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ వాల్యూ ఉంటుంది సో అలాంటి లైఫ్ లాంగ్ వాల్యూ ఉండే సర్టిఫికేట్లో ఒక సూపర్ రేంజ్లో మార్క్స్ అలా కనిపిస్తూ ఉంటే లైఫ్ లాంగ్ అదొక చెరిష్మెంట్ లాగా ఉంటుంది రైట్ సో దిస్ ఈజ్ వై ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్స్పెక్టేషన్స్ మన సొంత ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి కదా సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్ కూడా నాట్ ఓన్లీ పేరెంట్స్ అండ్ సొసైటీ బట్ ఎస్ మా పేరెంట్స్కి ఒక హ్యాపీనెస్ ఇవ్వాలి నేను ఫ్యూచర్లో ఒక బెస్ట్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి నా ఫ్యూచర్ బాగుండాలి మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి అంటే క్లాస్ టెన్త్ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది రైట్ సో క్లాస్ టెన్త్లో పర్సంటేజ్ హై పర్సంటేజ్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ డూస్ అండ్ డోంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఓకే సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్మార్ట్ స్టడీ ఎస్ స్మార్ట్ స్టడీ వర్సెస్ హార్డ్ స్టడీ హార్డ్ స్మార్ట్గా చదవాలా హార్డ్ వర్క్ చెయ్యాలా అంటే ద వోట్ గోస్ టు స్మార్ట్ స్టడీ నవెడస్ ప్రజెంట్ సినారియోలో ఇన్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ స్మార్ట్ స్టడీ ఈజ్ మోర్ ప్రిఫరబుల్ దాన్ హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ స్టడీ ఏంటి అంటే డజంట్ మ్యాటర్ హౌ మెనీ అవర్స్ ఆర్ స్టడీయింగ్ ఇట్ డజంట్ మ్యాటర్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ నంబర్ ఆఫ్ హౌ many నెంబర్ ఆఫ్ అవర్స్ you ఆర్ స్టడీయింగ్ ఎన్ని గంటలు చదువుతున్నావు అనేది ఇంపార్టెంటా ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంటా అంటే ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నావు అనే అనేదే కదా ఇంపార్టెంట్ సో స్మార్ట్ స్టడీ ఎలా వస్తుంది అంటే స్మార్ట్ స్టడీ కమ్స్ ఓన్లీ త్రూ ప్రాపర్ ప్లానింగ్ ఈ స్మార్ట్ స్టడీ ఏదైతే ఉందో ఇది కేవలం ప్రాపర్ ప్లానింగ్ లేదా ప్రాపర్ స్ట్రాటజీ ఉంటే గనక స్ట్రాటజీ అనుకోండి మీరు లేదంటే ప్లానింగ్ అనుకోండి ఏదైనా సరే ప్రాపర్ స్ట్రాటజీ ఉంటేనే లేదా ప్రాపర్ ప్లానింగ్ అని రాసుకోండి మీకు ఏ వర్డ్ కంఫర్టబుల్ అయితే ఆ వర్డ్ని మీరు రాసుకోవచ్చు సో ప్రాపర్ స్ట్రాటజీ లేదా ప్రాపర్ ప్లానింగ్ కంప్లీట్ ప్లానింగ్ ఉండాల్సిందే ఓకే సో స్మార్ట్ స్టడీ అంటే మీరు ఎన్ని గంటలు కూర్చొని చదివారు టెన్ అవర్స్ చదువుతున్నాను రోజుకి ట్వెల్వ్ అవర్స్ చదువుతున్నాను డంట్ మ్యాటర్ మీరు గంట చదవండి కానీ ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఆ గంటలో చదివింది మొత్తం బ్రెయిన్లోకి వెళ్ళిందా దాట్స్ ఇనఫ్ అంతేగాని మూడేసి గంటలు నాలుగేసి గంటలు కూర్చున్నా అశోకుడు 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 రోడ్డు రోడ్డుకి వైపులా చెట్లు నాటించను ఇలా చదివి 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 బట్టి కొట్టడం వల్ల ఏమీ మిగలదు ఆ రోజుకి ఆ క్షణానికి గుర్తుంటుంది కానీ ఒక నెల తర్వాత ఖచ్చితంగా మర్చిపోతాం సో మెమొరైజ్ చేయడం మానేసి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ రోజుల్లో మీరందరూ కూడా స్మార్ట్ జనరేషన్ కాబట్టి స్మార్ట్ స్టడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్టడీ హార్డ్ ఎన్ని గంటలు చదివారు అనేది ఎప్పుడూ లెక్క పెట్టుకోవద్దు అసలు టైం కన్స్టెంట్ అనేది ఎందుకు అంటే ఒక టైం టేబుల్ మేకింగ్ కోసం లైక్ నేను ఇంత టైము మ్యాథ్స్కి స్పెండ్ చేస్తాను ఇంత టైం ఫిజిక్స్ స్పెండ్ చేస్తాను అనే లెక్క కోసం మాత్రమే టైం చూడాలి కానీ నేను ఎన్ని గంటల నుంచి చదువుతున్నాను టూ అవర్స్ చదివాను అబ్బో ఇవాళ తెగ చదివేశాను ఇవాళ త్రీ అవర్స్ చదివాను ఇంకా బాగా చదివేశాను కాదు వన్ అవర్ చదవండి హాఫ్ అన్ అవర్ చదవండి కానీ ఎంత కాన్సన్ట్రేషన్తో చదువుతారంటే ఆ పేజ్లో ఉన్న మొత్తం పేజ్ నెంబర్తో సహా మైండ్లోకి అలా ఎక్కేయాలన్నమాట ఏం కాన్సెప్ట్ చదవాను ఫుల్ క్లారిటీ రావాలి సో దానికి మీరు ఏమేం చేయాలి సో స్మార్ట్ స్టడీ అనేది చెయ్యాలి అంటే నెక్స్ట్ మనం ఏం చెయ్యాలి సో ఫాలో లెస్ టీచర్స్ ఇప్పుడున్న సినారియోలో ఇది చాలా 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 ఇంపార్టెంట్ నార్మల్గా మనం ఏం చేస్తాము అంటే స్కూల్లో కొ టీచర్స్ ఉంటారు స్కూల్లో కంపల్సరీగా టీచర్ని ఫాలో అవుతాము అది కాకుండా మళ్ళీ కొంతమంది ఏంటంటే ట్యూషన్ టీచర్స్ని పెట్టుకుంటారు లేదా ఏదన్నా కోచింగ్ కోసం సో ఆ కోచింగ్ లేదా ట్యూషన్ టీచర్స్ని ఫాలో అవుతారు ఇది కాకుండా అప్పుడప్పుడు యూట్యూబ్లో ఏదో డౌట్ వచ్చింది ఏదో ఒక టీచర్ని మనం వెతుకుతూ ఉంటాం ఒక కాన్సెప్ట్కి ఒక టీచర్ని ఫాలో అయ్యారు ఇంకో కాన్సెప్ట్కి ఇంకొక టీచర్ని ఫాలో అయ్యారు ఇలా టూ మెనీ నంబర్ ఆఫ్ టీచర్స్ని ఫాలో అవ్వడం అనేది ఇప్పుడున్న సినారియోలో జరుగుతోంది విచ్ ఇస్ నాట్ రికమెండెడ్ యూజువల్గా కొంత కొంతమంది టీచర్స్కి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం వాళ్ళ వేవ్ లెంత్ కానీ వాళ్ళ ఫ్రీక్వెన్సీకి కానీ మనం యూజువల్గా ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీ అవ్వచ్చు వాళ్ళు మాట్లాడే విధానం అవ్వచ్చు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అవ్వచ్చు కొన్నిటికి మనం అట్రాక్ట్ అవుతాం అలా అట్రాక్ట్ అయినప్పుడు ఆ టీచర్నే స్టిక్ అయ్యి కంటిన్యూస్గా వాళ్ళనే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి టూ మెనీ టీచర్స్ని ఫాలో అయితే జరిగేది ఏంటి అంటే ఇట్ ఓన్లీ లీడ్స్ టు కన్ఫ్యూషన్ బికాస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పొచ్చు ఒక్కొక్క విధానంలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఒకళ్ళు ఒక టాపిక్ని ముందుగా చెప్తారు ఇంకొక టాపిక్ని వెనక్గా చెప్తారు సో మీకేంటంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోతుంది టూ మెనీ థింగ్స్ స్పా టూ మెనీ కుక్ స్పాయిల్ ద బ్రాత్ రైట్ సో టూ మెనీ టీచర్స్ని కాకుండా ఎవరో ఒకళ్ళు లేదా ఇద్దరు టీచర్లు మాత్రమే పెట్టుకోండి వాళ్ళని మాత్రమే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ వా ఇది సూప్ చాలా బాగా ఫాలో అవ్వాల్సింది కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది యూజువల్గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు జూలై మంత్ ఆగస్ట్ జూన్ జూలై ఆగస్ట్లో ఏంటంటే ఎగ్జామ్స్ ఎక్కడ దరిదాపుల్లో కూడా కనిపించవు ఇప్పుడిప్పుడే స్కూల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి సిలబస్లో కూడా కొంచెం స్లోగా చెప్తారు బికాజ్ బిగినింగ్లోనే టీచర్ స్టూడెంట్స్ని భయపెట్టకూడదు వాళ్ళకి కొంచెం రిలాక్స్డ్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అని చెప్పేసి టీచర్లు అందరూ ఏం చేస్తారంటే సిలబస్ని కొంచెం స్లో స్లోగా చెప్తూ ఉంటారు బికాజ్ అడ్మిషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి స్కూల్స్లో అయితే సో కొంచెం స్లోగా చెప్తారు సో మనమేంటి రిలాక్స్ చిల్లహ ఈరోజు చెప్పింది నాకు అర్థమైపోయింది నిన్న చెప్పింది అర్థమైపోయింది ఏం చెప్పట్లేదు అసలు ఇక్కడ అనేసి కొంచెం చిల్ అవుతాం ఈలోగా ఏముందిలే ఒక వన్ వీక్ బర్త్డే పార్టీకి వెళ్ళొద్దాం ఒక టెన్ డేస్ అమ్మో మా అన్నయ్య పెళ్ళి నేను వెళ్ళకపోతే పెళ్ళి అయిపోద్ది ఇప్పుడు అని చెప్పేసి మనం పెళ్ళికి వెళ్తాము టెన్ డేస్ వన్ వీక్ లేదంటే టూ త్రీ డేస్ లీవ్ కూడా తీసుకోవద్దు దానివల్ల ఏమవుతుంది అంటే రెగ్యులారిటీ మిస్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ హీట్ అనే లెసన్ని టీచర్ స్టార్ట్ చేశారు నువ్వు హీట్ ఇంట్రొడక్షన్ విన్నావు హీట్ అంటే ఏంటి టెంపరేచర్ అంటే ఏంటి చెప్పారు విన్నాము నెక్స్ట్ క్లాస్కి యాబ్సెంట్ నెక్స్ట్ క్లాస్లో ఏం జరిగింది అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అయిపోయింది ఆ నెక్స్ట్ క్లాస్కి వచ్చావు లేట్ అండ్ హీట్ చెప్తున్నారు మధ్యలో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ తెలుసా హీట్ లెసన్లో అది మిస్ అయిపోయావు ఇప్పుడు ఎవరు రీటీచ్ చేస్తారు సో ఏదో ఒక చోట ఎలాగోలాగా నేర్చుకుంటావు కానీ కనెక్షన్ మిస్ అయిపోతుంది సో మనం ఒక రోజు యాబ్సెంట్ అవ్వడం వల్ల ఆ చాప్టర్ దాని ముందు పోర్షన్కి దాని తర్వాత పోర్షన్కి లింక్అప్ అయి ఉంటుంది సో అలాంటి లింకేజ్ పోతుంది అయినా ఏంటి చిల్లు రేపు ఎగ్జామ్ కాదు కదా ఎగ్జామ్ టైంకి నేను కవర్ చేసుకోగలను ఇలా ఎన్ని కవర్ చేసుకుంటూ వెళ్తాం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకా మీకు స్కూల్లో లాంగ్వేజెస్ ఉంటాయి సోషల్ ఉంటుంది ఒక రోజు యాబ్సెంట్ అయితే ఈ సబ్జెక్ట్స్లో ఒక రోజు టాపిక్ పోయింది రెండు మూడు రోజులు యాబ్సెంట్ అయితే ఇంక ఇమాజిన్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డు నాట్ ఫర్గెట్ దాట్ యు ఆర్ ఇన్ అ వెరీ ఇంపార్టెంట్ అకాడమిక్ ఇయర్ రోజు క్లాస్ మిస్ అయినా కూడా మీకు నెక్స్ట్ కవర్ అప్ చేసుకోవడానికి చాలా హెవీ అయిపోతుంది ఈరోజు క్లాస్ మిస్ అయిపోయాయో నెక్స్ట్ క్లాస్ అర్థం కాదు ఒక టూ త్రీ డేస్ మిస్ అయిపోయో ఇంకా అసలు ఆ తర్వాత అర్థమే కాదు ఇంకా అక్కడి నుంచి ఈ సబ్జెక్ట్ కష్టం లేదా ఈ సబ్జెక్ట్ నాకు అర్థం కావట్లేదు అనే ఒక పర్మనెంట్ ఫిక్సేషన్కి వచ్చేస్తారు విచ్ ఈస్ వెరీ మచ్ రాంగ్ సో మనము అటెండ్ కాకపోతే ఏ ఫంక్షన్ ఆగదు రైట్ కరెక్ట్ ఆర్ రాంగ్ కానీ మనము కష్టపడి చదవకపోతే మనము క్లాసులు వినకపోతే నష్టపోయేది మనకే మనమే ఎగ్జామ్ సరిగ్గా రాయలేము అప్పుడెప్పుడు ఎగ్జామ్స్ కదా నేను అప్పుడు కష్టపడిపోతాను అంటే కుదరదు ఎన్ని ప్రతిరోజు వర్క్ చేస్తేనే కంటిన్యూస్గా వింటూ 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 ఉంటే తప్ప ఈ టాపిక్స్ మన మైండ్లోకి రిజిస్టర్ అవ్వవు బికాస్ ఆల్ న్యూ టాపిక్స్ మీరు చదువుతూ ఉంటారు ఫిజిక్స్ అయితే చాలా హై రేంజ్లో ఉంటుంది బిగినింగ్లో హీట్తో స్టార్ట్ చేస్తారు కానీ వేవ్స్ కానీ లైట్ కానీ అలాగే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రోమాగ్నెటిజంలోకి వెళ్ళేటప్పటికీ టఫెస్ట్ టాపిక్స్ వస్తాయి మీరు రోజు క్లాస్ మిస్ అయినా ఆ పూర్తి లెసన్ మర్చిపోవాల్సిందే మీ వల్ల కాదు నేర్చుకోవడం ఓకే సో అందుకే లైక్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా ఎవ్రీ డే కొంచెం 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 నేర్చుకుంటేనే మనం దాని మీద కంప్లీట్గా ఒక గ్రిప్ తెచ్చుకోగలం సో అన్నప్రాసన రోజు ఆవకాయలాగా ఒకే రోజు కూర్చుని నేను ఈ లెసన్ మొత్తం అవ్వగొట్టేయగలను అంటే జరిగే పని కాదు సో ఎవ్రీ డే అటెండెన్స్ ఈజ్ మస్ట్ సో దాట్ యు ఆర్ కంటిన్యూస్లీ రెగ్యులర్లీ ఇన్ కనెక్టెన్ విత్ ద సబ్జెక్ట్ రెండు మూడు రోజులు యాబ్సెంట్ అయితే ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము జిమ్కి వెళ్తున్నాము అనుకోండి ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి జిమ్కి వెళ్తున్నారు ఒక జిమ్కి రెగ్యులర్గా కాకుండా మధ్యలో రెండు రోజులు గ్యాప్ ఇచ్చారనుకోండి మూడో రోజు జిమ్కి వెళ్ళాలనిపిస్తుందా జిమ్కి వెళ్ళకపోతే జరిగే నష్టం నీకే కదా జిమ్కి వెళ్తే హెల్తీగా ఉంటుంది బాడీ కండిషన్ హెల్తీగా ఉంటుంది రెండు రోజులు గ్యాప్ ఇచ్చేటప్పటికి మూడో రోజుకి కనెక్షన్ పోతుంది బాడీలో పెయిన్స్ క్రామ్స్ స్టార్ట్ అవుతాయి ఇఫ్ సడన్లీ వీ స్టార్ట్ డూయింగ్ సేమ్ థింగ్ విత్ ఎడ్యుకేషన్ ఆల్సో రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మూడో రోజు ఈ రెండు రోజులది కలిపి నేర్చేసుకుందామంటే అవ్వదు ఎవ్రీ డే కొంచెం 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 నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ అనేది ఆ టాపిక్ అనేది మైండ్లో ఫీడ్ అవ్వదు సో కంటిన్యూస్గా కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ టచ్ విత్ ఆల్ ద సబ్జెక్ట్ సో దాట్ మీకు కనెక్షన్ అనేది మిస్ అవకుండా ఉంటుంది సో రెగ్యులర్గా అటెండెన్స్ అనేది కంపల్సరీ మేక్ ప్రాపర్ టైం టేబుల్ అండ్ ఎగ్జిక్యూట్ యాక్చువల్గా ఇది నేను పెట్టకూడదు అనుకున్నాను బట్ ఎస్ డూస్ అండ్ డోంట్స్ చెప్పేటప్పుడు ఒక పాయింట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సి నా ఉద్దేశంలో ఏంటి అంటే ఒక స్టూడెంట్ అనేవాడు ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ అయ్యుండి టైంకి భోజనం చేయాలి అనేది మర్చిపోలేం కదా మర్చిపోతే ఆకలేసి చచ్చినట్లు గుర్తు చేస్తుంది ఒక స్టూడెంట్ అనేవాడికి టైం టేబుల్ ప్రిపరేషన్ కూడా అలాంటిదే అనేది నా ఉద్దేశ్యం టైం టేబుల్ లేకుండా ఎలా చదువుతాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సోషల్ తెలుగు ఇంగ్లీష్ ఆర్ లాంగ్వేజెస్ ఉంటాయి ఇన్ని సబ్జెక్ట్స్లో ఏ ఒక్క సబ్జెక్ట్ మర్చిపోయాము చదవలేదు అనుకోండి ఏమవుతుంది నెక్స్ట్ డే హోంవర్క్ చేయలేదంట్రా అని టీచర్ అడుగుతారు ఓ రెండు మూడు రోజులు ఆగి లేదా ఒక నెల ఎండింగ్ అయ్యేటప్పటికి యూనిట్ టెస్ట్లని ఆ టెస్ట్లని వస్తాయి వాటి కోసమైనా చదవాలి సడన్గా రేపు యూనిట్ టెస్ట్ వన్ మంత్ సిలబస్ నేను కవర్ చేయాలి ఒక రోజులో చదవేగలమా చదవలేము సో ఆబ్వియస్గా బీయింగ్ అ స్టూడెంట్ టైం టేబుల్ మేక్ చేసుకోవడం అనేది మనకి ఎవరు లేని విషయం అయ్యుండాలి అండ్ టు టెన్త్ క్లాస్ లెవెల్కి మనం వచ్చాము అంటే ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్కి ఆల్మోస్ట్ మనకి ఉండాలి సో ఆ టైం టేబుల్ కూడా ఊరికే టైం టేబుల్ చేస్తే సరిపోదు ఎగ్జిక్యూషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఎగ్జిక్యూషనే మెయిన్ పార్ట్ టైం టేబుల్ తయారు చేయడం ఎంత ఇంపార్టెంటో దానిని ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళు టైం టేబుల్ వేసుకోండి నేను స్కూల్కి సెవెన్ థర్టీకి బయలుదేరతాను సో మార్నింగ్ ఎన్ని గంటలకి లేవాలి ఫైవ్ థర్టీకి నిద్రలేస్తే ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో నేనేం చేస్తున్నాను ఈ టైం టేబుల్ కూడా ఉంచుకోవాలి సెవెన్ థర్టీకి స్కూల్కి వెళ్ళిపోతాను ఓకే స్కూల్లో అంటే రెగ్యులర్గా అక్కడ క్లాసెస్ అలా జరుగుతూ ఉంటాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఫైవ్ థర్టీకి ఇంటికి వచ్చేసాను సో ఫైవ్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీకి నిద్రపోయే లోపు నేనేం చెయ్యాలి ప్రాపర్ టైం టేబుల్ ఫిక్స్ అయిపోయి ఉండాలి మీరు ఏం చేయొచ్చు అంటే ఒక నీ నీట్గా ఇలాంటి ఒక టైం టేబుల్ని ఒకటి తయారు చేసుకుని మీ స్టడీ ప్లేస్లో కొంచెం పెద్దగా స్టిక్ చేసి ఉంచుకోండి సో దట్ పదే పదే మీరు చూస్తే అమ్మో ఈ రోజు నేను ఇది ఫినిష్ చేయలేదు కదా ఈ పార్ట్ పెండింగ్ ఉండిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్లేదు ఈరోజు ఫినిష్ చేసుకునే పడుకోవాలి అలాంటి స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి సో టైం టేబుల్ ప్రిపరేషన్ అనేది ఎవరు మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు బట్ ఎస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మస్ట్ అండ్ షుడ్ డూ కంపల్సరీగా బీయింగ్ అ స్టూడెంట్ ఇది మనం కంపల్సరీగా చేయాల్సిందే నెక్స్ట్ స్టాప్ ప్రోక్రాస్టినేటింగ్ ప్రోక్రాస్టినేటింగ్ అంటే ఏంటి అంటే ఈరోజు చేయాల్సిన పని రేపు చేద్దాంలే రేపు చేయాల్సిన పని ఇంకొంచెం టైం తర్వాత చేస్తాలే బా ఇప్పుడు చాలా తలనొప్పిగా ఉంది నేను కాసేపు పడుకున్న తర్వాత నిద్ర లేచాక చేస్తాను అరే కొన్ని రీల్స్ చూద్దాం తలనొప్పిగా ఉంది బోర్ కొడుతుంది ఎంతసేపటి నుంచి ఫిజిక్స్ చేస్తాం ఇదేమో ఎక్కదని చెప్పేసి అలా రీల్స్ మొదలు పెడతాం మనం ఫైవ్ మినిట్సే అనుకుంటాం కానీ టైం చూసుకునేటప్పుడు టూ అండ్ హాఫ్ అవర్స్ అయిపోయిందా అంతసేపు రీల్స్ చూశానా నేను అని మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది సో కీపింగ్ ఆన్ పోస్ట్ పోనింగ్ థింగ్స్ ఏదైనా మనం పోస్ట్ పోన్ చేస్తా చేస్తూ ఉంటే దానినే ప్రొక్రాస్టినేషన్ అంటారు ఈరోజు చేయాల్సింది రేపు రేపు చేయాల్సిన తర్వాత చేస్తాలే ఆ తర్వాత చేస్తాలే బై వాళ్ళు అయ్యేలా లేదు నేను చాలా బిజీగా ఉన్నాను రేపు చేసుకుంటాను కుదరదు ఏ రోజు చేయాల్సింది ఆ రోజు చేయకపోతే మీకు నిద్ర పట్టకూడదు ఏదైతే మీరు టైం టేబుల్ చేసుకున్నారో ఈ టైం టేబుల్లో ఒక్క సెషన్ మిస్ అయినా కూడా ఆ రోజే ఇంకొం ఇంకో అరగంట గంటో ఎక్స్ట్రాగా స్పెండ్ చేసి మరీ చేసుకోవాల్సిందే అంతే అంత డిటర్మినేషన్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం ఓకే హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ ఇఫ్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్ నీకు ఐక్యూ లెవెల్స్ ఉన్నాయా లేదా అనవసరం కానీ ప్రతిరోజు రెగ్యురెస్గా వర్క్ చేస్తే మాత్రం సక్సెస్ కంపల్సరీగా వస్తుంది సో ప్రొక్రాస్టినేషన్ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొక్రాస్టినేషన్ వల్ల ఫీలింగ్ గిల్టీ అనేది స్టార్ట్ అవుతుంది మనలో మనకు ఒక గిల్టీనెస్ ఫీలింగ్ అంటే అరే ఈ పని ఇవాళ చెయ్యలేదా నేను వచ్చి ఎంట్రా ఇలా జరిగింది అనే ఒక ఫీలింగ్ గిల్టీనెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ గిల్టీనెస్ ఏం జరుగుతుంది అంటే ఎందుకు చేయలేదు అంటే ఇవాళ నాకు చాలా తలనొప్పిగా ఉంది అందుకే ఇవాళ చేయలేకపోయాను రేపు చేస్తాను సో మనకి మనమే ఎక్స్క్యూజెస్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేస్తాం తలనొప్పిగా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని ఆ రోజు మళ్ళీ ఫినిష్ చేసేయాల్సిందే రైట్ సో దానికి కొంచెం ఏంటంటే మనల్ని మనం హెల్దీగా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ గిల్టీనెస్ అండ్ ఎక్స్క్యూజెస్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన తప్పుల్ని మనమే కప్పిపుచ్చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఓకే సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నా వల్ల కాదేమో ఇంక నేను చేయలేనేమో ఇంక ఇది వద్దులే నేను చేయలేను ఈ చాప్టర్ నా వల్ల కాదు అని పక్కన పెట్టేస్తాం దానివల్ల ఏం జరుగుతుంది ఎగ్జామ్స్లో మార్క్స్ పాయే రైట్ సో ప్రొక్రాస్టినేషన్ అనేది జరగకూడనే కూడదు నెక్స్ట్ మేక్ యువర్ ఓన్ నోట్స్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ హ్యాండ్ రైటింగ్ ఎందుకు హ్యాండ్ రైటింగ్ ఇక్కడ పెట్టాను అంటే టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో మీరు ఎగ్జామ్ రాస్తారు కదా ఎక్స్ట్రా మార్క్స్ ఫర్ ఎక్స్ట్రా హ్యాండ్ రైటింగ్ ఎస్ నీట్ హ్యాండ్ రైటింగ్ ఏం చేస్తుంది అంటే నేను బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ నీట్ ప్రజెంటేషన్ ఎగ్జామ్ రాసేటప్పుడు నీట్ ప్రజెంటేషన్ ఉంటే కనుక నీట్ హ్యాండ్ రైటింగ్తో రాస్తే ఖచ్చితంగా కరెక్షన్ చేసే ఇవాల్యుయేటర్ కూడా హ్యూమన్ బీయింగే కాబట్టి ఇంప్రెషన్ ద్వారా మార్క్ కొంచెం కట్ చేయకుండా ఒక ఎక్స్ట్రా మార్క్ వేయడానికే ప్రయత్నిస్తారు ఇది సైకలాజికల్ పాయింట్ అనమాట బికాస్ బీయింగ్ అన్ ఇవాల్యుయేటర్ నేను కూడా అలా చేసిన రోజులు ఉన్నాయి కాబట్టి చాలా నీట్ ప్రజెంటేషన్తో బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్తో పేపర్ రాస్తే అసలు చూడగానే అబ్బాయి ఎవడ్రా రాసింది ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అని చెప్పి మార్కులు వేసుకుంటా వెళ్ళిపోతారనమాట సో అది రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ మనం బిల్డప్ చేసుకోలేం కంటిన్యూస్ ప్రాక్టీస్ ప్రతిరోజు రాసేటప్పుడు త్రూఅవుట్ ఇయర్ అదే హ్యాండ్ రైటింగ్ అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఇంకా మీరు కాన్సన్ట్రేట్ చేయకర్లా ఆటోమేటిక్గా హ్యాండ్ అలా వెళ్ళిపోద్ది అనమాట బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేక్ యువర్ ఓన్ నోట్స్ ఎస్ మీ ఓన్ నోట్స్ కంపల్సరీగా చేసుకోవాలి మీకు ఇక్కడ ఈ డయాగ్రామ్ క్లియర్గా కనిపిస్తుందో లేదో ఇక్కడ నోట్స్లో చూడండి గ్రీన్ కలర్ బ్లూ కలర్ యెల్లో కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి నోట్స్ అనమాట నోట్స్ అంటే ప్రాపర్గా రాయడం కాదు ఇంపార్టెంట్ పాయింట్స్ టీచర్ క్లాస్ చెప్పేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో రిపీటెడ్గా వచ్చింది గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాని ఇలా కూడా మార్చచ్చు ఇలాంటివి కొన్ని చెప్తా ఉంటారు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కానీ ఏ ప్లేస్లో వి మైనస్ టీ కూడా రాయొచ్చు ఒకవేళ బాడీ అట్రెస్లో ఉంటే యూ జీరో అవుతుంది ఇలాంటి కండిషన్స్ చెప్తారు అవన్నీ కూడా మీరు ఒక నోట్ మేకింగ్ చేసుకోండి మీ ఓన్ నోట్స్ రాయడం ద్వారా టూ వెరీ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఉంటాయి స్టెప్ నెంబర్ పాయింట్ నెంబర్ వన్ మీరు నోట్స్ రాస్తూ మీరు ఆలోచిస్తూ రాస్తారు కదా ఓకే మేడం ఇది ఇంపార్టెంట్ చెప్పారు లెట్ మీ నోట్ డౌన్ ఇట్ అలా రాసేటప్పుడు మీరు ఓన్గా ఆలోచించుకుంటూ రాస్తూ ఉంటారు కాబట్టి బ్రెయిన్ అండ్ హ్యాండ్ కనెక్షన్లో మెమరైజ్ ఎక్కువగా అవుతుంది ఎక్కువగా ఇక్కడ ఫీడ్ అవుతుంది సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు రాసుకున్న మీ ఓన్ నోట్స్ వల్ల క్విక్ రివిజన్ చాలా ఈజీ అయిపోతుంది ఎందుకంటే మీకు తెలుసు ఏ పాయింట్ ఎక్కడ రాసుకున్నారు ఏ సిచ్యువేషన్లో రాసుకున్నారు అనేది మీకే తెలుసు సో రిఫరెన్స్ చాలా ఈజీ అయిపోతుంది సో ఈ రెండు రీజన్స్ వల్ల నోట్స్ మేకింగ్ ఆన్ యువర్ ఓన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం రాసే ప్రతిసారి కూడా హ్యాండ్ రైటింగ్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చెయ్యండి ఓకే సో ఇవన్నీ టిప్స్ టు ఫాలో సో దాట్ యు గెట్ ద బెస్ట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ యువర్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి సంబంధించి సిలబస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము ఎన్ని రోజులు కొంచెం స్లోగా వెళ్ళాము బికాస్ స్కూల్స్ రీఓపెనింగ్ అనేది జరగాలి కాబట్టి బట్ ఇప్పుడు ఫుల్ గా టీఎస్ అండ్ ఏపీలో స్కూల్స్ అనేవి రీఓపెన్ అయిపోయాయి కాబట్టి క్లాస్ నైన్త్ అండ్ క్లాస్ టెన్త్ స్టేట్ సిలబస్ యాజ్ వెల్ ఆస్ ఫౌండేషన్ కోర్స్ ఫౌండేషన్ కోర్స్ అంటే ఏంటి ఆల్రెడీ ఒక వీడియో చేశాను మిస్ అవ్వకుండా చూడండి బికాస్ ఆ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాల్సిందే బికాస్ టెన్త్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే టెన్త్ క్లాస్ తర్వాత మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి ఏ స్టడీస్లోకి వెళ్ళాలి ఏ స్టడీస్లోకి వెళ్తే ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఫౌండేషన్ కోర్స్ కూడా మేము ఇక్కడ కంప్లీట్లీ ఫ్రీ యూట్యూబ్ ద్వారా నేర్పిస్తాము సో నోట్స్ ఏదైతే ఉందో పీడిఎఫ్ కానీ నోట్స్ కానీ ఇవన్నీ కూడా మేము టెలిగ్రామ్ ఛానల్లో మీకు పెడతాం కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా జాయిన్ అయిపోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి మీట్ యూ ఆల్ సూన్